పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్కు ముందు టాస్ వేసేందుకు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్తో పాటు హార్దిక్ పాండ్యా మైదానంలోకి వెళ్లారు. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే అదే సమయంలో తన స్నేహితుడైన ధవన్ను పాండ్యా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. టీమిండియా తరపున ఆడే సమయంలో మంచి స్నేహితులైన ఈ ఆటగాళ్ళిద్దరూ విదేశాల్లో కలిసి తిరిగేవారు. గతేడాది ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన గుజరాత్ జట్టు ఈ సీజన్లోనూ మంచి ఫామ్ను కొనసాగిస్తోంది. గత మ్యాచ్లో చివరి క్షణంలో ఓటమి పాలైన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో ఆచితూచి వ్యవహరించింది. మ్యాచ్ జరిగినంతసేపు ఆధిపత్యం ప్రదర్శించింది. పంజాబ్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్కు దూరమైన పాండ్యా ఈ మ్యాచ్లో బరిలోకి వచ్చిన బౌలింగ్కు మాత్రం దూరంగా ఉన్నాడు. పంజాబ్పై గెలుపొందిన గుజరాత్ టీం పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. మరోవైపు ధవన్ సారథ్యంలోని పంజాబ్ టీం ఈ సీజన్లో తడబడుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో టాప్ స్కోరర్గా ఉన్న ధవన్ మినహా ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 2 మ్యాచ్లు గెలిచి 6వ స్థానంలో ఉంది.